హలో అండి అందరికీ, నేను మీ ప్రణయ్ సోను అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా, ఈరోజు మన వీడియో సద్దుల బతుకమ్మ. సో సద్దుల బతుకమ్మని మన తెలంగాణ స్టేట్ లెవెల్లో ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. నేను మీకు మా ఊర్లో ఏ విధంగా అయితే జరుపుకుంటారో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి, మంచి మెసేజ్ ఉంటుంది, అట్లనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరు చూడండి, లైక్ కూడా చేయండి. రకరకాల పూలతోటి బతుకమ్మ చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఈవినింగ్ 5:30 కూడా అయింది. సో మా వాళ్ళు కూడా చూడండి, బతుకమ్మలు ఎదుకునేదే వస్తున్నారు. మా గల్లీ వాళ్ళందరికీ ముందే చెప్పిన, ఈవినింగ్ పూటనే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేయండి. సో లైటింగ్ ఉన్నప్పుడు మనకు వీడియో కూడా క్లియర్గా వస్తుందని చెప్పి పాపం వాళ్ళు నా మాటను కాదనకుండా అందరూ 5:30 వరకే రెడీ అయ్యి బతుకమ్మలను మోసుకుంటూ చూడండి పాపం ఎంత కష్టపడుతున్నారో. సో రెడీ అయ్యి మొత్తానికి బతుకమ్మ ఆడే ప్లేస్ దగ్గరికి వచ్చిండ్రు. ఆల్రెడీగా 2 బతుకమ్మలు కూడా పెట్టిండ్రు. బతుకమ్మలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇట్లా చాలామంది పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే తయారు చేసి, గౌరవం తయారు చేసి అందరు ఇట్లా తీసుకొచ్చి చుట్టూ బతుకమ్మలు అన్నీ పెట్టేసిండ్రు. ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఇట్లా పెద్ద పెద్ద బతుకమ్మలు, చిన్న చిన్న బతుకమ్మలు అన్నీ పక్క పక్కన పెట్టేసిండ్రు. ఈసారి మా వాళ్ళందరూ పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే తయారు చేశాను. చూడండి ఎంత పెద్ద కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి బతుకమ్మలు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఒక్కొక్కరుగా తీసుకొస్తూనే ఉన్నారు, అక్కడ పెడుతూనే ఉన్నారు. చూడండి మీరు. ఈ విధంగా మా వాళ్ళు చాలాసేపు చప్పట్లతో ఓన్గా పాట పాడుకుంటూ బతుకమ్మ అయితే ఆడిండ్రు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ కోలాటం కూడా స్టార్ట్ చేసిండ్రు, అది కూడా చూడండి. ఇప్పటిదాకా మీరు చూసింది మా గల్లీలో ఉన్న బతుకమ్మ, ఇప్పుడు మీరు చూస్తున్నది మా దొనబండ బస్టాండ్ దగ్గర ఆడుతున్న బతుకమ్మ. ఇక్కడ నుండి మన వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మా ఊర్లో ప్రతి ఒక్క గల్లీ గల్లీ తిరుక్కుంటూ ఎక్కడెక్కడైతే బతుకమ్మలు ఆడుతున్నారో అవన్నీ కూడా నేను షూట్ చేసిన. సో ఏది మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు కూడా కనిపించినా కింద నాకు టైం మెన్షన్ చేసుకుంటూ కామెంట్ అయితే చేయండి, అట్లనే అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇప్పటిదాకా మీరు చూసింది మా బస్టాండ్ దగ్గరది, ఇప్పుడు మీరు చూస్తున్నది మా చైతన్య స్కూల్ ముందరది. సో ఇది కూడా చూడండి. ఇప్పటిదాకా మీరు చూసింది మా చైతన్య స్కూల్ ముందరది, ఇప్పుడు మీరు చూసేది గాదలవాడ బతుకమ్మ, ఇది కూడా చూసేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్న బతుకమ్మ మన దొనబండ గుడి కోయే రూట్లో ఉంటుంది. అందరు ఆడిన దొక్కెత్తు అయితే వీళ్ళు ఆడిన దొక్కెత్తు, వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం పిచ్చి పీక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న బతుకమ్మ మన బెస్తవాడ బతుకమ్మ, వీళ్ళ డ్రెస్సింగ్ కూడా అయితే చాలా బాగుంది, వీళ్ళాట కూడా చూసేయండి. ఇప్పుడు మీరు చూసేది మన పోచమ్మ టెంపుల్ దగ్గరది, ఇది కూడా చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బతుకమ్మ మన మర్రికాడది, ఇది కూడా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బతుకమ్మ మన దొనబడ హై స్కూల్ దగ్గరది, చూస్తుంటే చాలా జనాలు కనిపిస్తున్నారు. ఒకప్పుడైతే ఇంతకు రెట్టింపు జనాలు అయితే ఇక్కడ ఆడుతుండే, కానీ ఇప్పుడు ఎక్కడి వారు అక్కనే ఆడుకుంటున్నారు కాబట్టి కొంచెం నాకైతే తక్కువనే అనిపించారు జనాలు, మరి ఒకప్పుడు ఉన్నంత అయితే అనిపించలేదు. లేట్ ఎందుకు మరి, వీలాట కూడా చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌన్లవాడ బతుకమ్మ, ఇందులో మా రెండు గల్లీల వాళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. వీళ్ళ డ్రెస్సింగ్ కోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అందరూ ఒకే రకంగా మెయింటైన్ చేసినారు, ఆట కూడా వేరే లెవెల్ ఆడినారు, చూడండి మీరే. ఇప్పుడు మీరు చూసే బతుకమ్మ మన గవర్నమెంట్ స్కూల్ పక్కది, చూడండి. ఇప్పుడు మీరు చూసేది గౌన్లవాడ బతుకమ్మ, ఇది కూడా మా గల్లీదే, దీన్ని కూడా చూసేయండి.
సో ఇక్కడ సద్దుల బతుకమ్మ అయిపోయింది. మా ఊరు వాళ్ళందరూ కలిసి బతుకమ్మని నీళ్ళలో వేయడానికి అందరు కలిసి ఎలా వెళ్తున్నారో చూడండి. ఒకప్పుడు మా ఊరు వాళ్ళందరూ కలిసి బతుకమ్మలని చెరువులో వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి ఎక్కడైతే వీలుంటుందో అక్కడనే బతుకమ్మలు నీటిలో తెస్తున్నారు. సో ఇప్పటి వరకు మా ఊర్లో ఎక్కడెక్కడైతే బతుకమ్మ ఆడినారో ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసిన, కొన్ని ప్లేస్లలో లైటింగ్ లేకపోయేసరికి షూట్ అయితే చేయలేదు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అప్పటి మన అమ్మ వాళ్ళు కానీ అవ్వాలి కానీ ఏ డీజే లేకుండా ఎట్లాంటి బాక్సులు లేకుండా వాళ్ళు ఓన్గా పాటలు పాడుతూ బతుకమ్మలు అయితే ఆడినరు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం బాక్సులు లేకుండా డీజే లేకుండా ఒక్కరు కూడా బతుకమ్మ ఆడతలేరు. ఇన్ కేస్ కరెంటు పోయిందనుకోండి ఒకరి ముక్కలు ఒకరు చూసుకున్నారు తప్ప పాటలు ఎవరు ఆడతలేరు. ఎవరు నన్ను అడిగినా కూడా మాకు పాటలు రావంటున్నారు. సో ఇట్లనే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ జనరేషన్లో అసలు పాటలు ఎవరు కూడా వాడరు. ఒకవేళ పాటలు వాడితే వాళ్ళని విచిత్రంగా చూస్తారు. సో అక్కడ దాకైతే తీసుకొని రాకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే 1000 మందిలో 10 మందికి మాత్రమే బతుకమ్మ పాటలు వచ్చు, ఇంకెవరికి రావు. కంప్లీట్గా బతుకమ్మ పాటలు రాకుండా డీజేలపైనే డిపెండ్ అయి ఉండి ఇట్లనే బతుకమ్మలు ఆడితే మన సాంప్రదాయాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా అట్లా చేయకండి, ఓన్గా పాటలు నేర్చుకోండి, ఓన్గా పాటలు వాడండి. ఇంకా మా గల్లీ బతుకమ్మలను కూడా నీళ్ళ వేయడానికి సిద్ధమైపోయినా అందరు, బ్యాండ్ కూడా వచ్చేసింది, బతుకమ్మలు కూడా అందరు తీస్తున్నారు చూడండి. మా గల్లీ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్సీ కాలనీ వస్తుంది. ఇక్కడ గుడి ఉంటుంది, గుడి పక్కనే చెరువు గుడి ఉంటుంది. చెరువులో వేసే ముందు మా వాళ్ళు అయితే బతుకమ్మలనే దింపి మళ్ళీ ఒకసారి అయితే ఆట ఆడారు చూడండి. కొంచెంసేపు ఆట ఆడిన తర్వాత మళ్ళీ మా వాళ్ళందరూ బతుకమ్మలన్నీ తీసుకొని చెరువు దగ్గరకి తెల్లడం స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు మా ఊరంతా వీధి దీపాలతో వెళ్ళిపోతుంది అనుకోండి. సో మొత్తానికి మేము మా ఊరు చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. అదృష్టం ఏంటిదంటే సద్దుల బతుకమ్మ రోజు వర్షం అయితే పడలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. మా వాళ్ళు ఆల్రెడీ బతుకమ్మలో నీళ్ళు లేడానికి వచ్చిండ్రు. మేము వచ్చే కంటే ముందే చాలామంది బతుకమ్మలను తీసుకొచ్చాను కాబట్టి చూడండి మీ ముందు ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో. మా చెరువులోని వాటర్ అయితే స్టేబుల్గానే ఉన్నాయి. సో వాటర్ ఫ్లో లేదు కాబట్టి మా వాళ్ళు ఈజీగా మత్తడి పైనుంచి నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. మా తమ్ముళ్ళు బాబాయ్ గారు మామ వాళ్ళు అందరూ బతుకమ్మలు అయితే విడుస్తున్నారు చెరువులోకి దిగి, మిగిలిన వాళ్ళు పైన నుంచి బతుకమ్మ తీసుకొచ్చి వాళ్ళకైతే ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెరువులోకి అయితే దిగలేరు కాబట్టి ఎవరైతే దిగినారో వాళ్ళు మాత్రమే నీళ్ళలో బతుకమ్మలని విడిచిపెట్టిండ్రు. సో మొత్తానికి అన్ని బతుకమ్మలు నీళ్ళలో అయితే వేసిండ్రు మా ఊరు వాళ్ళందరూ కలిసి. ఇక్కడతోని 2022 సంవత్సరంలో సద్దుల బతుకమ్మని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు మా ఊరు వాళ్ళు అయితే. మీ ఊరిలో కూడా మీరంతా కలిసి బతుకమ్మ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.